రెండో కేసు ఇప్పుడు సిసి నంబర్ 119/2018 కేసులో ఫిర్యాదుదారుడు ఎం శ్యామ్ సుందర్ సిజిఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పివిఆర్ మల్టీప్లెక్స్ విజయవాడ మున్సిపల్ కమిషనర్ మరియు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చి ఈ ఫిర్యాదును దాఖలు చేసినారు. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లో అన్యాయంగా పార్కింగ్ రుసుము వసూలు చేయడము అనుచిత వ్యాపార ధోరణిగా అంటే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్గా భావిస్తూ ఈ ఫోరంను ఆశ్రయించినారు. అయితే మొదటి ప్రతివాది అయిన పివిఆర్ మల్టీప్లెక్స్ వారు దీనికి సమాధానంగా ఈ వివాదాన్ని స్వీకరించు అధికారం ఈ ఫోరంకు లేదని, మల్టీప్లెక్స్లోని సినిమా హాల్స్ నిర్వహణ మాత్రమే తాము చూస్తున్నామని, ఇతర ఉమ్మడి ప్రదేశాల్లో నిర్వహణ మాల్ అధికారులకు సంబంధించిన అంశమని, పార్కింగ్కు సంబంధించి తనకు ఫిర్యాదుదారుడికి ఎటువంటి ఒప్పందము లేదని, పార్కింగ్ నిర్వహణ మొత్తము రిపెల్స్ మాల్కు సంబంధించిన అంశమని, రిపెల్స్ మాల్ను పార్టీగా చూపించకపోవడం తీవ్రమైన లోపంగా భావించి ఫిర్యాదును కొట్టివేయమని మొదటి ప్రతివాది కోరడం జరిగింది. రెండో ప్రతివాది అయిన విజయవాడ మున్సిపల్ కమిషనర్ వారి సమాధానంగా మల్టీప్లెక్స్ ప్రాంగణము ప్రైవేటు ఆస్తి కావున అందులో పార్కింగ్ ఫీజు వ్యవహారము ఈ ప్రతివాది పరిధిలోనికి రాదని, కావున రెండో ప్రతివాది మీద ఈ ఫిర్యాదును కొట్టివేయవలసిందిగా వారు కూడా కోరడం జరిగింది. మూడో ప్రతివాది అయిన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు హాజరు కాలేదు. ఈ కేసులో ఇరు పార్టీలు వారు చెప్పిన అన్ని పాయింట్లు, రికార్డులో ఉన్న మెటీరియల్ డాక్యుమెంట్లు, పై కోర్టుల్లో ఇచ్చిన జడ్జిమెంట్లు పూర్తిగా విశదీకరించి పూర్వాపరాలు పరిశీలించి నేనిచ్చే ఈనాటి తీర్పు. వినియోగదారుల చట్టం 1986 సెక్షన్ 21G నిర్వర్తింపబడిన సేవాలోపం అనే పదం పరిధిలోకి చట్టంలో మరియు నియమ నిబంధనలో ప్రస్తావించబడిన ప్రమాణాలను అమలుపరచకపోవడం, సేవాలోపంగానే పరిగణించబడాలని, పార్కింగ్ సౌకర్యాన్ని తప్పనిసరిగా ఒక బాధ్యతగా కల్పించవలసిన విషయాన్ని మొదట ప్రతివాదికి ఉన్నట్లు ఎగ్జిబిట్ A6 అనగా మల్టీప్లెక్స్ నిర్వహణ మరియు ప్రమాణాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన GO పేజీ 13 మరియు క్లాజు 7.7 అనుబంధం 3.G స్పష్టంగా చెప్పబడింది. గౌరవ ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పులో CH మదన్ మోహన్ అండ్ అదర్స్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వర్సెస్లో కూడా పార్కింగ్ సదుపాయాన్ని కల్పించవలసిన బాధ్యత వాణిజ్య సముదాయాల
ఆస్తి హక్కుదారుల మరియు అద్దెదారులపైన కూడా ఉంటుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. తత్ఫలితంగా పార్కింగ్ను ఉచితంగా కల్పించవలసిన చట్టపరమైన బాధ్యత మొదటి ప్రతివాది అయిన పీవీఆర్ మల్టీప్లెక్స్ మాత్రమేనని ఫోరం దృఢమైన అభిప్రాయానికి వచ్చి ఈ క్రింది ఉత్తర్వులను సూచనలను జారీ చేయడం జరిగింది. పార్కింగ్ నిమిత్తం చేసిన 40 రూపాయలను మొదటి ప్రతివాది ఫిర్యాదుదారుకు చెల్లించాలి. 2, దీర్ఘకాలంగా మొదటి ప్రతివాది ఉచిత పార్కింగ్ను కల్పించకుండా అసంఖ్యాక సినిమా వీక్షకుల నుండి పార్కింగ్ రుసుమును వసూలు చేయడానికి ప్రధాన బాధ్యత వహిస్తూ రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి 500,000 రూపాయలను పెనాల్టీగా చెల్లించవలసిందిగా ఆదేశించడమైనది. ఫిర్యాదుదారుడికి ఖర్చుల నిమిత్తము 5,000 రూపాయలను చెల్లించమని మొదటి ప్రతివాదిని ఆదేశించడమైనది. మొదటి ప్రతివాది ఈ ఆర్డర్ అమలు తేదీ నుంచి సినీ గోయర్స్కి తప్పనిసరిగా ఉచిత పార్కింగ్ సౌకర్యమును ఏర్పాటు చేయాలని ఆదేశించడమైనది. సూచన: రిపెల్ మాల్, మిగతా మాల్స్, వేరే మల్టీప్లెక్సులు లాంటివి ఈ కేసులో ప్రతివాదులు కానప్పటికీ ఈ కేసులో ఉదహరించిన గౌరవ హైకోర్టు ఉత్తర్వులలోని నిబంధనలను వర్తించే అందరూ ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించే బాధ్యతను 2-3 ప్రతివాదులైన విజయవాడ మున్సిపల్ కమిషనర్ మరియు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్లు తీసుకోవాల్సిందిగా సూచించడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కర్నూలు జిల్లా బనియాన్పల్లి మండలం వెంకటాపురం విలేజ్. నా పేరు కొత్తమిదల మోహన్ రెడ్డి. 72x2 7 ఎకరాలు పండించారు. ఈసు కూడా చూసుకొని ఒక తిరిగి తిరిగి యాసిడ్కి వచ్చింది. ఒక కలెక్టర్ కాడికి పోయినా, ఒక ఆర్డీఓ కాడికి పోయినా, ఒక ఎంఆర్ఓ కాడికి పోయినా, ఎందుకంటే యాసిడ్కి వచ్చింది కాబట్టి నేను కూడా పెట్రోల్ పోయాలనుకున్నా 2 లీటర్లు. ఎందుకంటే నాకు బాగుండదు. ఒక గూడు బ్యాగాడు, నువ్వు 1999 చచ్చిపోతే 2000 రిజిస్టర్ అవుతుందా? నా దగ్గరనే ఖాతా చూసుకొని ఒక వాడు గంజిలే నాశ్రవణ తోడు, వాడు దొంగ డాక్యుమెంట్ పెట్టుకొని దొంగ ఇష్యూలు పెట్టుకొని నన్ను ఎంత దుర్మార్గంగా అంత చేస్తున్నారంటే ఈ బనియాన్పల్లె బద్దలు కొట్టే అయింది అనమాట. నేను నా దెబ్బంటే ఎంఆర్ఓలో పారిపోతున్నారు. 19 మంది పారిపోయినారు. ఇంకా 19 మంది నిలిచుడికి ఇప్పుడికి ఇప్పుడున్న ఎంఆర్ఓ ఇప్పుడు ఎంఆర్ఓ సంజీవయ్య ఏమంటాడు, ఈడు ఏకంగా రుణాలు నన్ను తిప్పి చంపుతున్నారు. వేసి ఎంఆర్ఓ సారు ఒక టీడీ మేడం రుణాలు వామి అటనే తెచ్చింది, ఒక ఆరే అటనే. అంత తప్పుడు నా కొడుకులు పని చేసి ఈ పనులు చేసి నాకు న్యాయం చేయమని నేను కోరుతున్నా. కానీ ఒకటి సొమ్ము నాకు వద్దు, అది రూపాయి అంటే రూపాయి ఉండాలి, బంగారం ఉంటే బంగారం ఉండాలి. అది కానీ నేను ఒక రైతునే. వాళ్ళ పేరు జగన్మోహన్ రెడ్డి, నా పేరు కొత్తమిదల మోహన్ రెడ్డి. 3 అక్షరాలు తేడా. చూసుకొని నాకు వద్దు, అది న్యాయం కోసం తిరుగుతుండే కానీ నన్ను తిప్పాల్సిన అవసరం లేదు. ఒక తమ్ముడు తిరిగి 5 ఏళ్ళు చచ్చిపోయినాడు. నేను తిరిగి 4 ఏళ్ళు అవుతుంది తిరిగి నేను కూడా కావాలా ఏటేట చెప్పండి, చెప్తే నాకు కలిసి ఎంఆర్ఓను కలిసి ఎందుకు కలిసి సాలైపోయింది. యాడికి కలిసి డబ్బులు అడుగుతారా? అట్లా డబ్బులు అడిగినా ఇచ్చానే నేను. అవతల దగ్గరికి వెళ్తాలే 100,000 వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. నువ్వు నూకల్లో దచ్చిన కొడుకు ఆ దగ్గర, ఈయన దగ్గర నాగేశ్వరం దగ్గర వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఎక్కువ ఉంది. ఈ భూమికి చాలా బాధాకరమైన బావి కూడా 40 సర్వీస్ ఉంటే 379 పోయింది. గోపాయి 42ది, గోపాయి 40 42 ఉంది, గోపాయి 194 ఉంది. ఒక బాయి 194 సర్వీసులో కదా నాకాడ, నాకాడ ఏం లేవు. చూసుకొని కూడా న్యాయం చేయమంటాడా? ఇంత దుర్మార్గం ఎందుకయ్యా? ఎక్కడ దొరికినా కానీ పట్టుబడుతున్నారు, ఎంఆర్ఓలు పట్టుబడుతున్నారు. ఒక సేస్మాన్ సారు 10 లక్షలకు జైలు పోయి కూడా బయటకు వచ్చా. నా కొడుకు సిగ్గు లేకపోతున్నారు అంటే ఇది రికార్డు బద్దలేసు. ఒక సంధ్యావన మండలం వాడు 5 కోట్ల లాకర్లో 1 కోటి రూపాయలు లెక్క. ఏమయ్యా, ఒక బనియాన్పల్లెలో ఒక యువరు సస్పెండ్ అయిపోయా, ఒక నంద్యాల 5 లక్షలకు, ఒక కర్నూలు 4 లక్షలకు. ఏమయ్యా ఇంత దుర్మార్గం మంచిది కాదయ్యా? న్యాయం చేసి కొంచెం ఏదన్నా కానీ, ఒకడు బీదవాడు ఉంటాడు, ఒకడు సాదవాడు ఉంటాడు, ఒక దగ్గర డబ్బు ఉంటుంది, ఒక దగ్గర డబ్బు ఉండదు, చూసి న్యాయం చేసి కోరుతున్నాం. కానీ ఇంత తిరగాలంటే యాసిడ్కి వచ్చింది. నాకు 63 ఏళ్ళు, నా కార్డు ఆధార్ కార్డు కూడా చెప్తా, 40 49 65
08 17 66 36 చూసుకొని నేను ఎందుకంటే నేను ఫ్రీడమాన్ని ఆధార్ కార్డు పెట్టి కూడా బయటపడతాను. భూములు మీరు న్యాయం చేసి నన్ను నా భూమికి నాకు న్యాయం చేసి ఇప్పించుకోవాలని ఇప్పమని నేను కోరుతాను సురే.